అరిటాకు అరటి చెట్టులో ఉన్న దూట అరటి పళ్ళు అరటికాయ ఇవన్నీ కూడా ఆ బ్రహ్మదేవ సృష్టించినవే ఇవన్నీ ఇదివరకు పూర్వకాలం పెద్దలు చేసి పెట్టేవారు శ్రాద్ధం అంటే అందరూ ఏమనుకుంటారంటే నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పరమాన్నం అన్నం తడిబట్టి కట్టుకోవడం కూర్చోవడం అంతే. ఈ మధ్యన ఎలా తయారైందంటే నేను సాఫ్ట్వేర్ చేస్తున్నానండి గురువుగారు, నాన్నగారు తద్దినం వస్తుందండి, నాకు పెట్టడం కుదరట్లేదు ఏం చేయమంటారు. దానికి తగ్గట్టుగా కొంతమంది బ్రాహ్మణులు ఏం చెప్తారంటే స్వయంపాకం ఇచ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా విరుద్ధం. తల్లి నవమాసాలు మోసి పదవ మాసములో మనకి జన్మనిచ్చి మరలా ఐదేళ్ళ వరకు కూడా ఆ కడుపుతో ఉన్నటువంటి బాధలని కూడా అనుభవించి మనకు ఒక రూపం దిద్ది స్పష్టంగా మాట్లాడడానికి నోరు ముక్కు చెవులు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు గతిస్తే కార్యక్రమం చేయడానికి సెలవు దొరకట్లేదండి. కానీ ఇంట్లో దీపారాధన పూజ చేసినా చేయకపోయినా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి తిథినాడు కానీ ప్రతి అమావాస్యకి కానీ నువ్వులు నీళ్ళు వదులుకుంటే ఆ పితృదేవతలు సంతోషించి నా కొడుకు నా కోసం కనీసం నువ్వులు నీళ్ళు వదిలేడు అని వాళ్ళు ఆనందించి మనకి మన వంశానికి కూడా ప్రసాదం అందిస్తారు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో సంతానం కలగట్లేదని చెప్తున్నారు, దానికి కారణం కూడా పితృదోషాలే వెంటాడతాయి. అందుచేత ఎవరైతే ఈ యొక్క శ్రాద్ధం కర్తృత్వం చేస్తారో వారందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకుని ఆ యొక్క రోజునాడు ఆ పితృదేవతను స్మరించుకుని ఈ యొక్క శ్రద్ధగా చేసేటువంటి శ్రాద్ధాన్ని సద్వినియోగంగా చేసుకోవాలని మరి మరి చెప్తున్నాం. స్వస్తి. అలాగే కార్యక్రమం చేయించేటువంటి బ్రహ్మలు కానీ బ్రహ్మగారిని కాకేసిన యజమానులు కానీ భోక్తగా వచ్చిన బ్రాహ్మణులు కానీ దయచేసి ఎవరో కూడా ప్లాస్టిక్ డొప్పలు అనేవి వాడకుండా మనకి దొరికినంత మటుక్కు నూపులు లేకపోతే అగ్రత్తులు పెడుతున్నారు. ఈ మధ్యన టూత్ పిక్స్ కూడా వాడుతున్నారు. భోజనం చేసిన తర్వాత రెస్టారెంట్లో ఇచ్చే పిన్నులను కూడా మనం శ్రద్ధగా చేసేటువంటి దొనెలకు వాడుతున్నారు. అందుచేత ఈ విషయం తెలుసుకున్న వారు కనీసంలో కనీసం ధర్మంగా శుచిగా శుభ్రంగా మీ యొక్క తల్లిదండ్రులకు శ్రద్ధగా ఆ యొక్క శ్రాద్ధ కార్యక్రమం నిర్వహిస్తారని మరి మరి కోరుచున్నాము.